Hi, welcome to Trolley Tube. ఈ మధ్య సినిమా స్టార్స్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయండి. అవి ఎలాంటి వార్తలే అంటే హీరోయిన్లకు సంబంధించినవి. అవి కూడా పెళ్లి, ఆ తర్వాత వాళ్లకు పుట్టిన పిల్లల గురించి. మరి మనం ఈ రోజు మాట్లాడుకునేది అలాంటి ఒక వార్త గురించి. అలాంటి ఒక టాలీవుడ్ హీరోయిన్ 12 కొడుకుని జన్మనిచ్చిందట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తెలుగు హీరోయిన్ కి కొడుకు పుట్టాడా, ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? పైగా ఈ హీరోయిన్ కేవలం తెలుగులోనే కాదండి, తమిళ్లో కూడా మంచి హీరోయినే. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులకి ఈమె స్టార్ హీరోయిన్ అని చెప్పవచ్చు. మరి ఇంతలా మాట్లాడుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరయా అంటే సుజావర్ణి. సుజావర్ణ ఎవరబ్బా, ఈమె తెలుగులో ఏ సినిమాలో నటించిందా అని అనుకుంటున్నారేమో. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మాత్రం అవునా అని అనడం మాత్రం ఖాయం. సుజావర్ణి కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీ లెజెండ్ అయిన శివాజీ గణేశన్ మనవడైన శివకుమార్ ని ప్రేమించి పెళ్లాడింది. అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది సుజావర్ణి బ్యాక్గ్రౌండ్ ఏంటో అని. అవునండి, సుజావర్ణి బ్యాక్గ్రౌండ్ ఏదో కాదు, తమిళ సినిమా ఇండస్ట్రీని శాసించిన శివాజీ గణేశన్ మనవడి భార్య. అంటే శివాజీ గణేశన్ కి ఈవిడ మనవరాలు అవుతుంది. అలా అంత పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఈమెకి. ఇక ఈమె హీరోయిన్ గా తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. ఈమెకి తమిళ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అది కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదండో. మరి ఇంకెలా అంటే బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తమిళ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకట్టుకుని బిగ్ బాస్ హౌస్ లోనే సంచలనం సృష్టించింది ఈమె. ఇక దీంతో సుజావర్ణి పేరు అక్కడ మారుమోగిపోయింది. ఇక ఈమె మనకి ఎలా పరిచయమయ్యా అంటే గుండెల్లో గోదారి, దూసుకెళ్తా, ఆలీబాబా, ఒక్కడే దొంగ, నాగవల్లి వంటి సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కనిపించింది. సుజావర్ణి వ్యక్తిగత జీవితానికి వెళ్తే ఈమె శివకుమార్ ని ప్రేమించి పెళ్లాడింది. హీరోయిన్ గా బిజీగా ఉన్న రోజుల్లో తనతో పాటు నటించిన శివకుమార్ ని 2018లో పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీడ పెళ్లికి సినీ సెలబ్రిటీస్ అందరూ తరలి వెళ్లారు. కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదండోయ్, తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెళ్లారు. దానికి కారణం ఆమె పెళ్లాడింది మామూలు హీరో మనవణ్ణి కాదు కదండి, ఏకంగా తెలుగులో కూడా మంచి పేరు స్టార్డమ్ సంపాదించుకుని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ అంటే రేంజ్ లో ఉన్న శివాజీ గణేశన్ మనవడు కాబట్టి. అలా వీళ్ల పెళ్లికి తారాగణం అంతా తరలి వెళ్లింది. అప్పట్లో 2018లో పెళ్లాడిన ఈమెకి మొన్న ఒక 12 కొడుకు పుట్టాడు. తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న శివకుమార్ తన ఫ్యాన్స్ తో తనకి కొడుకని సింబా పుట్టాడు అని చెప్పుకొచ్చాడు. సింబా త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాడు అని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇక అంతే, ఆ కమెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏది ఏమైనప్పటికీ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలైన సుజావర్ణి 12 కొడుక్కి జన్మనిచ్చిందన్నమాట. ఇక ఇదే ఈ రోజు మనం మాట్లాడుకున్న విశేషం. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. థ్యాంక్ యూ.